తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోను 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేటలో పివి నరసింహరావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయ భవన సముదాయానికి మంత్రి హరీష్రావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని అన్నారు. ఇన్నేళ్ల గత పాలకులు గొల్ల కుర్మలు రైతులు మహిళల పాటలు తీర్చారా అని మంత్రి ప్రశ్నించారు. రోజా రాధాకృష్ణ శర్మ గారికి మా యొక్క స్పెషల్ సెక్రటరీ ఆదర్శన గారు వైస్ ఛాన్సలర్ రవీందర్ రెడ్డి గారికి జిల్లా కలెక్టర్ గారు ప్రశాంత్ పాటిల్ గారు అదే విధంగా ఫిషరీస్ కమిషనర్ లక్ష్మీరామ్ నాయక్ గారు ఆన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ గారు రామచంద్ర గారికి ఈ కార్యక్రమాన్ని వెంచేసినటువంటి అధికారులకు అదే విధంగా మా విద్యార్థులకు ఇక్కడికి వచ్చినటువంటి గొల్లకుర్మలకు మత్స్యకారులకు యువ నాయకులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మరి ఒక అద్భుతమైనటువంటి కళాశాల ఈ రోజు శంకుస్థాపన చేసుకుంటున్నటువంటి శుభతరుణంలో ఈ రోజు ఒక బ్రహ్మాండమైనటువంటి మరి ఒక ప్రాంతంలో గౌరవ మంత్రివర్యులు మరి హరీషన్న దీన్ని పూర్తి స్థాయిలో ఇనిషియేట్ చేయడం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో ఓకే చేసి మరి ఈ రోజు మీ అందరి సమక్షంలో ఫౌండేషన్ వేసుకోవడం మనందరి అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు ఫారూక్ హుసేన్ గారు ప్రభాకర్ అన్న గారు మాట్లాడారు. మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా చెప్పారు. ఒక ఎడ్యుకేషన్ అప్పుగా నేను హరీష్ అన్న గారికి మీ జిల్లా ప్రజల సమక్షం మీ యొక్క కాన్స్టిట్యూన్సీ ప్రజల సమక్షం అసలు సిద్దిపేటకి ఏం లేదు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న డిపార్ట్మెంట్లన్నీ సిద్దిపేటలో ఉన్నాయి. నేను ఇంతకుముందు హరీష్ అన్న క్యాంప్ ఆఫీస్ పోతే నేను హైదరాబాద్ లో ఉన్నానా సిద్దిపేటలో ఉన్నానా అర్థం కాలేదు నాకు. అంటే ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకత్వం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది అనడానికి నిదర్శనమే సిద్దిపేట అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెండోది మంత్రి గారికి తర్వాత చెప్తారు. డిపార్ట్మెంట్లలో ముఖ్యమంత్రి గారికి మంత్రులకేమో తర్వాత చెప్తాడు హరీష్ అన్న. తను సిద్దిపేటకు వచ్చేటి మొత్తం ఆఫీసర్లతో తయారు చేపించుకుంటాడు. మమ అనిపేయడానికి మాత్రం లాస్ట్కు చెప్తాడు. అట్లా ఏది లేదు ఈ సిద్దిపేటలో ఒక్క అన్మల్ హస్బెండరీ.